ఆశలన్నీ నీవేసయ్యా నా తపనంతా నీ నామమేసయ్యా నా ఆశలన్నీ నీవేసయ్యా నా తపనంతా నీ నామమేసయ్యా నా హృదయం నా ప్రాణం కృష్ణ కలిగి ఉన్నది నా హృదయం నా ప్రాణం కృష్ణ కలిగి ఉన్నది వేయికలతో నీకై ఎదురు చూస్తున్నది వేయికలతో నీకై ఎదురు చూస్తున్నది యేసయ్యా చున్నది నిన్ను ముట్టుకోవాలని నిన్ను హత్తుకోవాలని నీకే ముద్దులు పెట్టాలని నా హృదయం వాంచించుచున్నది నా దేవా నా రాజా నమస్కారం చేతునయ్యా నీ పాద నమస్కారం చేతునయ్యా నాశలన్నీ నీవేసయ్యా నా తపనంతా నీ నామమేసయ్యా కోరుచున్నది నా గానం నా రాగం నీవే నా యేసయ్యా నిన్ను గానము చేయాలని నా ఆత్మ ఎంతో కోరుచున్నది నా గానం నా రాగం నీవే నా యేసయ్యా నా దేవా నా రాజా నా దేవా నా రాజా నా సర్వం నీకే నా ఆరాధన నా సర్వం నీకే నా నీవేసయ్యా నా
తపనంతా నీ నామమేసయ్యా అభిషేకం తప్ప మరి దేనిని ఆశించలేదయ్యా నీ పనినే చేయాలని నా హృదయం వాంచించుచున్నది నీ అభిషేకం తప్ప మరి దేనిని ఆశించలేదయ్యా పనినే చేయాలని నా హృదయం వాంచించుచున్నది నా దేవా నా రాజా నా దేవా నా రాజా నీ అభిషేకమే కావాలయ్యా అభిషేకమే కావాలయ్యా నాశలన్నీ నీవేసయ్యా నా తపనంతా నీ నామమేసయ్యా నాశలన్నీ నీవేసయ్యా నా తపనంతా నామమేసయ్యా నా హృదయం నా ప్రాణం కృష్ణ కలిగి ఉన్నది నా హృదయం నా ప్రాణం కృష్ణ కలిగి ఉన్నది వెయ్యి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది వెయ్యి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది యేసయ్యా 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 నాశనన్నీ రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు సమస్యలతో అనారోగ్యముతో మాంత్రిక శక్తులతో శాపములతో భరించలేని బాధలతో ఆర్థిక ఇబ్బందులతో తాగుడు బానిసత్వముతో మరియు ఏ ఇతర బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని మీ సమస్యల నుండి విడుదల పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494400072 మరియు 73. దేవుని మహాకృప వల్ల ఆయన సాక్షిగా ఇక్కడ నిలబడడానికి ఆయన చూపిన మహా కనికరాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. నేను 2018లో ఒక స్థలాన్ని కొనటం జరిగిందండి. అప్పుడు డాడీ గారిని స్థలం దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని అడిగినప్పుడు ఆయన ఎంతో బిజీగా ఉన్న ఒక సాయంత్రకాల సమయంలో వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ఈ స్థలం ఎంతో సమాధానంగా ఉంది, స్థలాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ప్రేయర్ చేసి ఆ తర్వాత నన్ను అడిగారండి. ఈ స్థలం కొన్నప్పుడు నీకు ఇంకా అమౌంట్ ఎంత అయ్యింది అవన్నీ అడిగారు. అప్పు అయ్యిందా అని అడిగారండి. చెప్పాను, నువ్వేం భయపడకు, నువ్వు ఇల్లు కడతావు, ఇల్లు కట్టి సాక్ష్యం చెప్తావని డాడీ గారు అప్పుడే 2018లో చెప్పారండి.
ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేవుని నోటి నుండి వచ్చిన ఆ దాసుని మాటని దేవుడు రూఢీపరిచి ఆ ఇల్లు కట్టడానికి దేవుడు మహాకృప చూపి ఆ ఇల్లు సంపూర్తి చేసి గృహప్రవేశం కూడా జరిగిందండి. దేవునికే మహిమను ఆరోపిస్తున్నాను. తర్వాత ఆ స్థలం చూసినప్పుడు డాడీ ఇంకో మాట కూడా చెప్పారు, ఇక్కడ దేవుని సేవ జరగబడుద్ది అని డాడీ గారి ద్వారా దేవుడు మాట్లాడారండి. అప్పుడు మేము నేను జాబ్ మానేసి ఒకవేళ సేవ చేస్తానా లేకపోతే ఇంకేమో ఇక్కడ దేవుడు ఇంకా అలాగే కదా నడిపిస్తాడని మేము ఇంట్లో అనుకున్నామండి. కానీ అద్భుత రీతిగా ఓ పాస్టర్ గారు దాన్ని రెండు తీసుకుని అక్కడ ఆరాధన జరిపిస్తున్నారండి. అది దేవుని మందిరంగా మారిపోయింది. అది కూడా దేవుడు నోటి నుంచి దాసు నోటి నుంచి వచ్చిన మాటే దేవుడు అద్భుతంగా చేశాడు. అలాగే దేవుడు నాకు ఇల్లు కట్టేటప్పుడు కూడా అందరూ ఫైనాన్షియల్గా సహాయం చేసిన వాళ్ళందరూ కూడా అసలు వడ్డీ వద్దని చెప్పారండి. అసలు ఇస్తే చాలు, నీకు ఉన్నప్పుడు ఇస్తే చాలు అన్నారు. అది దేవుని కృప, డాడీ గారు మమ్మీ గారు ప్రార్థన. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే సకల మహిమను ఆరోపిస్తున్నాను. దేవుడు మా జీవితంలో అనేకమైన మేలు చేశారండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో చాలా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు నా జీవితంలో. అందులో ఒకటి నా తల్లిదండ్రులు జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే నాన్నకి హెల్త్ బాగుండేది కాదండి, నాన్నకి బ్రెయిన్లో రక్తం గట్టగట్టింది. ఆ టైంలో డాడీ దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించాము. నాన్నకి సీరియస్ అయిపోయింది, అసలు బ్రతుకుతాడని మాకు హోప్ నమ్మకం లేదు. డాక్టర్స్ కూడా చెప్పారు చెప్పలేమమ్మ అని, కానీ డాడీ దగ్గర తీసుకొచ్చి మేము ప్రార్థన చేయించాము. ఏం కాదమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల చాలా నాన్నకి కాలు చేయి కూడా పడిపోయే స్థితిలో ఉందన్నమాట. నాన్న ఇంకా లెగలేడేమో అనుకున్నాను, కానీ దేవుడు డాడీ ద్వారా ప్రార్థన చేసి డాడీ ప్రార్థన చేశారు, వెంటనే నాన్న స్వస్థత పొందుకున్నారు. దేవుడు దీర్ఘాయుషును మా నాన్నగారికి ఇచ్చారండి. అదే సాక్ష్యం కాదు, ఇలా మా చిన్న చెల్లి విషయంలో కూడా మ్యారేజ్ అయ్యేది కాదు. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం జరగడం లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. లేట్ అయినప్పుడు డాడీ మమ్మీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించాను. డాడీ అన్నారు వివాహం జరగాలి డాడీ, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏం కంగారు పడకమ్మ, దేవుడు జరిగిస్తాను అన్నారు. మమ్మీ దగ్గర కూడా వచ్చి నేను ప్రార్థన చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ వివాహం చేయడానికి ధనం అయితే మా దగ్గర లేదు, ఎక్కడ మేము అడిగినా అంతవరకు అప్పు పుట్టలేదండి. నిజంగా వాళ్ళకి వాళ్ళే వచ్చి మేము ధనం ఇస్తాము అనేసి అనగానే నిజంగా ఇది దేవుని కృప అండి. అలాగే నా భర్త గారు తమ్ముడి విషయంలో కూడా దేవుడు ఎంత మేలు చేశాడంటే, తను ఇక్కడికి వచ్చి ఇక్కడంతా తిరిగేసేవాడు, అంటే ఒక పిచ్చి పట్టి వాళ్ళలాగా తిరిగాడు. అయితే దేవుడు ఎంతగా అంటే అబ్బాయి చనిపోతాడు అనుకున్నాను నేను, అసలు మైండ్ మతిస్థిమితం లేదు తనకి నా మరిదికి. కానీ ఈ దినాన అతను దీర్ఘాయుషుతో ఉన్నాడు. నా ఫ్యామిలీయే కాదండి, నా అత్తగారి కుటుంబం కానీ నా తల్లి కుటుంబం కానీ అందరూ బాగున్నారు. ఈ సంఘాన్ని బట్టి నేను చాలా దీవించబడ్డాను, ఆత్మీయంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో నేను దీవించబడ్డాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. మా డాడీ గారండి, 2 మంత్స్ నుంచి విపరీతంగా దగ్గు ఆవేశంగా ఉండడం వల్ల మేము హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ చేశారు. మేము ఇంకా ఇక్కడ మీటింగ్ అవుతుంది, అయితే డాడీ ఉన్నారు. మేము వచ్చి డాడీకి చెప్పడం జరిగింది, డాడీ టీబీ లక్షణాలు కనిపిస్తున్నాయండి, డాడీ కొంచెం ప్రే చేయండి డాడీ అనగానే డాడీకి చెప్పాము. డాడీ ఏం కదమ్మా నార్మల్ వచ్చేది అన్నారు. అదేవిధంగా ఇప్పుడు రిపోర్ట్ అన్నీ నార్మల్ వచ్చాయి, ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. ఈ సాక్ష్యం బట్టి దేవుని నామం స్తుతిస్తున్నాం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు సమస్యలతో, అనారోగ్యముతో, మాంత్రిక శక్తులతో, శాపములతో, భరించలేని బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, తాగుడు బానిసత్వముతో మరియు ఏ ఇతర బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని మీ సమస్యల నుండి విడుదల పొందండి.
స్థలం దహించు అగ్ని ఆడిటోరియం నటరాజ్ థియేటర్ రాజమహేంద్రవరం మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73 విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును స్థలం కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ విజయవాడ మరిన్ని వివరాలకు 9033224646 మరియు 9033224747 రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును స్థలం దహించు అగ్ని ఆడిటోరియం నటరాజ్ థియేటర్ రాజమహేంద్రవరం మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73 యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నా ఈ ఆదివారం 19వ తారీఖున దేవుని వాక్యాన్ని ఈ శుభవార్త టీవీ ద్వారా అందించడంలో నేను చాలా సంతోషిస్తున్నాను మా టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మొన్న ఒక ఎంపీ గారు మా మీటింగ్స్ గెస్ట్ గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను క్రైస్తవరాలు కాకపోయినా థామస్ గారి యొక్క టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్నాను ఎప్పుడెప్పుడలా నాకు టైం దొరుకుతుందో అప్పుడు నేను టీవీ కార్యక్రమం చూస్తున్నాను మా టీవీలో చాలాసార్లు చూశాను వారు ఇచ్చే సందేశం నాకు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలియపరచడం జరిగింది ఇలాగా కొన్ని వేల మంది ఈ శుభవార్త టీవీ ద్వారా దీవించబడుతున్నారు దేవుడికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇంకా ఈ సేవ కొనసాగించాలని ప్రార్థన చేయండి మీ వంతు ధన సహాయం అందించండి ఈ టీవీ కార్యక్రమం ఊరికనే మీ ఇంటికి రాలేదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మీ వంతు మీరు సహకరిస్తే మీరు మీ కుటుంబం దీవించబడతారు దేవుని సువార్త నిమిత్తము తల్లిదండ్రులైన అక్కచెల్లెలైన అన్నదమ్ములైన ఆస్తిపాస్తులైన పోగొట్టుకున్న వాడు ఎవడో వాడు ఇగమందు నూరట్లను పరమ్మదిని ఇచ్చే జీవాన్ని పొందుకుంటాడని ప్రభు చెప్పాడు ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఇప్పుడే ఈ టీవీ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి దీవించండి కొన్ని వేల మందికి సువార్త అందించలాగిన మీరే సహాయించమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఇప్పుడు ఒక పాట విని ప్రభుని మహిమపరచబోతున్నాం దేవుని బిడ్డలారా ఈ పాట నేను రచించిన పాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే పాట ఇది గాడ్ బ్లెస్ యు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు యేసు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు
పై ఉన్న సువర్ణ కిరీటము దొంగిలింపబడకుండా కాపాడుకొనెదను. శిరసుపై ఉన్న సువర్ణ కిరీటము దొంగిలింపబడకుండా కాపాడుకొనిదను. మొదటి విశ్వాసాన్ని చేపట్టుకొనుచు యేసు రాకడలు పాలివారమగుదును. మొదటి విశ్వాసాన్ని చేపట్టుకొనుచు యేసు రాకడలు పాలివారమగుదును. యేసు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు. కలిగి ప్రేమతో ఉందుము సత్క్రియలు చేయుటకు ఆసక్తి పడుదము. ఐక్యత కలిగి ప్రేమతో ఉందుము సత్క్రియలు చేయుటకు శక్తి పడుదము. సిద్దెలో నూనె పోసి దీపము వెలిగించి నిరీక్షణ కలిగి ఎదురు చూచెదము. సిద్దెలో నూనె పోసి దీపము వెలిగించి నిరీక్షణ కలిగి ఎదురు చూచెదము. యేసు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు. మారగా యేసుతో ఉందుము శాశ్వత కాలము. యేసు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు. యేసు వస్తాడు మేఘాలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు. దేవుని బిడ్డలారా, రాకడ గురించి అద్భుతమైన పాట విన్నారు కదా.
ఇప్పుడు ప్రభు రాకడకి సంబంధించిన సందేశాన్ని మన వినబోతున్నాం. లాస్ట్ వీక్ కూడా నేను ప్రభు రాకడ గురించి మాట్లాడాను. నేను ఈ రోజు అనేక కుటికలకు వెళ్తున్నాను. మాక్సిమం ప్రభు రాకడ గురించిన వర్తమానాన్ని సిద్ధపాటుని అందించడం జరుగుతుంది. దేవునామానికి స్తోత్రం. ఈరోజు కూడా ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలో మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవులుగా యుగోలోక మట్టుకు ప్రభునందు నిరీక్షించకూడదంట. అంటే ఎలాగంటే, నాకు ఈ లోకంలో మంచి ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి చదువు కావాలి, గొప్పవాడైపోవాలి, ఈ భూమిలో ఉన్న దినాల్లో ఇటువంటి కళలు ఊహాగానాలు చాలామందికి ఉంటాయి. ఇవి తప్పు కాదు, కానీ బైబిల్ ఏముంటుందంటే, యుగలోక మట్టుకు ప్రభువునందు నిరీక్షించిన వారి మెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయిపోతామంట. చూసారా? కాబట్టి మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు కాకూడదు. లవోదికయా సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ లవోదికయా సంఘం ఒక కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే లవోదికయా సంఘం ఒక దయనీయ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 17వ వచనంలో, నువ్వు పరితపించేవాడుగా గుడ్డివాడుగా దరిద్రుడుగా ఉన్నావు, ఎందుకంటే నువ్వు యుగ సంబంధమైన ఆలోచన తలంబులు నీకు ఉంది అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునామానికి స్తోత్రం. మొదటిగా మనము ప్రభు రాకడికి ఎవరు సిద్ధపడగలుగుతారు, ఎవరు ఆ కడబూరని ధ్వనిని ఎవరు వింటారు అని బైబిల్ వెరీ క్లియర్గా చెప్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితం పరిశుద్ధంగాను యథార్థంగాను నమ్మకంగాను కొనసాగితే ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే, ఆశీర్వాద రూపంలో మనకు కనపడుతుంది. మీరు బైబిల్లో చదవండి, సామెతలు 3:33లో, నీతిమంతుడొక గృహము దీవించబడతాయంట, అలాగే యథార్థమందుడు దీవించబడతాడంట. కీర్తన 112:1 మీరు చదివితే, దేవుని అందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశ్రయించబడతాడు, పెద్ద లిస్టే ఉంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-13 వచనాలు చదివితే, దేవుని మాటకు లోబడి దాని ప్రకారం నడిచేవాడుకు వచ్చే ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటి గురించి రాసుకుంటా వస్తున్నాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మనం యథార్థంగా ఈ భూమిలో దేవుడికి భయపడుతూ యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఈ భూమిలో ఉన్న దినాల్లో ఉన్నతంగా దీవించబడతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో చదివితే, అక్కడ ధవల సింహాసనం దగ్గర అందరూ ఏకమయ్యారంట, భోగయ్యారంట. ఈ భూమి నుండి తీసుకెళ్ళబడిన వాళ్ళు వాళ్ళందరూ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు ఏమంటాడంటే, ఒకే మాట చెప్తున్నాడు, ఆశీర్వించబడిన వారందరూ కుడివైపుకి రండి, శపించబడిన వారందరూ లెఫ్ట్ సైడ్కి రండి అంటున్నాడు, ఎడమవైపుకి రండి అంటున్నాడు. ఎవరు ఆశీర్వించబడ్డారు ఈ భూమిలో ఉన్న దినాల్లో, ఎవరు ఆశీర్వించబడిన వారు అని అందరూ అలాగ ఆలోచిస్తూ ఉన్నారట. ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత లోకం పుట్టిన మొదలుకొని దీవించబడిన వాళ్ళారా, మీరు నా గుడి వైపుకు నా రండి అంటున్నాడు. ఎడమవైపున ఉన్న వాళ్ళు చూసి మీరు శపించబడిన వారు అంటున్నారు. ప్రభా, ఎందుకు ప్రభా అంటే, నేను ఆహారం లేనప్పుడు నాకు ఆహారం పెట్టారా, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రం పెట్టారా, నన్ను రోగి ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చారా అని ఒక పెద్ద లిస్టే చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డారా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు మాత్రమే రేపు పరలోకం వెళ్ళబోతున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆశీర్వాదం వైపు మీరు మనసు పెట్టాలి.
ఆత్మీయంగాను భూసంబంధంగా కూడా మీరు ఆశీర్వదించబడాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగాను భూసంబంధంగా కూడా మీరు ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. ఈ రోజున ఆత్మీయులు అనబడుతున్న వారు కూడా ఆశీర్వదించబడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏమైపోతుందో అని నేను చాలా ప్రభునందు చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకంటే కొందరు అయితే మరీ దారుణం, ఆత్మీయ ఆశీర్వాదం కనపట్ల, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా కనపట్ల. బైబిల్లో అనేక అద్భుతమైన మార్గాలు, ఆశీర్వ ఎలాగ మనం ఆశీర్వించబడి దేవుని మయపరచగలుగుతామో, బైబిల్లో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈరోజు మూడు ప్రాముఖ్యమైన మార్గాల గురించి నేను మీతో మాట్లాడుతూ మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిది ఏంటి చెప్పనండి, బైబిల్ చెప్తుంది ఆదికాండ మొదటి అధ్యాయము 28వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆదామును దేవుడు ఆశీర్వదించాడండి. ఎందుకు ఆశీర్వదించాడు అంటే, ఆదామంట తన పోలిక చెప్పున తన రూపం చెప్పున చేయబడ్డాడు కనుక దేవుడు ఆయన ఆశీర్వదించాడని వాక్యాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరితో మాట్లాడుతున్నా. నువ్వు ఆశీర్వించబడాలంటే అఫ్కోర్స్ 2000 సంవత్సరాల క్రితమే ప్రభు వెల చెల్లించాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నీ ఆశీర్వాదం కొరకు తన రక్తాన్ని ప్రోక్షించాడు, వెల చెల్లించాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ వెల చెల్లించడం ఒక వంతు అయితే, మరొక వంతు దేవుని బిడ్డారా ఆ వెల చెల్లించిన వాటిని పొందుకోవటానికి మన ఆత్మ సిద్ధంగా ఉండాలి. అలాగ ఆత్మ సిద్ధంగా ఉండాలంటే మనము ప్రభు పోలికలోనికి మార్చబడాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగ మన ప్రభు పోలికలోనికి మార్చబడతాం? అసలు మనము ప్రకృతి సంబంధమైన వారము. దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన వారమైన మనలను దేవుడు తన రక్కల నీడలో భద్రపరిచి రూపాంతరపరుస్తున్నాడు. ఎలా రూపాంతరపరుస్తున్నాడు? 2 కొరింథీ పత్రిక 3:16 చదివితే బైబిల్ రాయబడిన మొదటిగా మనల్ని దేవుడు విడిపిస్తున్నాడంట. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంది, మనల్ని విడిపిస్తున్నాడు. విడిపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ ప్రభు పోలిక చెప్పున మనల్ని డే బై డే రూపాంతరపరచుకుంటూ వస్తున్నాడు. ఇదే వాస్తవం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు, నువ్వు రూపాంతరపరచబడుతున్న అనుభవానికి వస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం లేకుండా ఒక మనిషి తన యొక్క స్వభావాన్ని, తన నేచర్ని మార్చుకోవటం అనేది అసాధ్యమైన కార్యం, హైలీ ఇంపాసిబుల్. నీ జీవితం, నీ బ్రతుకు తీరు దేవునికి మైమార్తంగా ఆయనలాగా మారాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకొరకు నాలాంటి సేవకులు ఏం చెప్తున్నామంటే, అయ్యా పరిశుద్ధాత్మతో నింపబడండి, దేవుని ఆత్మతో నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి అని మొత్తుకుంటున్నాం. కొంతమందికి ఇవి అర్థం కావట్లా. మేము రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాం అంటున్నారు. అయ్యా రక్షణ పొందే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అనుభవం వేరు, రెండు వేరు వేరు అనుభవాలు. చూడండి అపొస్తల కార్యం 2:38 అపొస్తలు వేరు చేసి మాట్లాడుతున్నారు. మొదటిగా, మీ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది బాప్టిజం, మారు మనసు పొంది బాప్టిజం తీసుకోండి. ఇది ఒక అనుభవం. తర్వాత కింద ఏమంటాడంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. నువ్వు మరి ఎలాగా రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటున్నావు? అపొస్తల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసి సంఘానికి పరిశుద్ధ పౌలు వెళ్ళాడు. అప్పటికే వాళ్ళు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారంట. దేవుని అపోలో ద్వారా ఆల్రెడీ రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో చేర్చబడి ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఆ సంఘం ఒక ప్రాబ్లం ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి సరియైన అవగాహన లేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఇప్పుడు పౌలు వచ్చి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చెప్తుంది వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. అపొస్తల కార్యం 19వ అధ్యాయం 5:6 వచనాల్లో రాయబడి ఉంది.
దేవుని పిల్లారా, ఈ రోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలా, దేవుని ఆత్మతో నింపబడాలా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడగలుగుతారో, ఎవరికి దేవుని ఆత్మ కుమరింప అనేది జరుగుతాయో బైబిల్ రాయబడి ఉంది. అపోస్తల కార్యం మీరు చదివితే, 5వ అధ్యాయం మీరు చదివితే, విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. చూడండి 32వ వచనం, అపోస్తల కార్యం 5:32లో విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. మీరు విధేయత దేవుడికి విధేయత చూపించకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుని మాటకు లోబడకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం రాదు. అలాగే కొర్నెలి ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు? పేదరు ఇంకనూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుండగా ఆయన వాక్యం ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట. అపోస్తల కార్యం 10:44-46 మనం చూస్తున్నాం. కాబట్టి మారు మనసు పొంది దేవునికి లోబడి మరి వాక్యం వినటానికి ప్రారంభిస్తే మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, దేవుని యొక్క శక్తి చేత నింపబడతారు, ఆయన వెలుగు చేత నింపబడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాగానే మొత్తం మనకున్న బంధకాలను తెంచేస్తాడు, ప్రతి బాండేజ్ని ఆయన తన అగ్నిలో కాల్చేస్తాడు, మనల్ని విడిపించేస్తాడు, విడుదల చేస్తాడు, శుద్ధి చేస్తాడు, మనల్ని రూపాంతరపరుస్తాడు. తర్వాత మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనల్ని డే బై డే ఆయన పోలికలోనికి మార్చగలుగుతాడు. ఈరోజు చాలామంది అడుగుతారు కదా, మేము యేసుప్రభులా మారగలుగుతామండి, మనుషులకి సాధ్యమేనండి అని అడుగుతారు. దేవుని బిడ్డలారా, మన కాలంలో అంటే మన ఇండియాలో సాధు సుందర సింగ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడంట. ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఒక ఇంట్లో వెళ్ళి తలుపు తడుతున్నాడు. వెంటనే ఆ పని మనిషి వచ్చి తలుపు తీసినాడు. ఆయన చూడగానే పరిగెత్తుకుంటా వాళ్ళ యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ మన ఇంటికి యేసు వచ్చాడు అని చెప్పిందంట. యేసు రావటమా? ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు కదా, నువ్వు యేసు వచ్చాడంటున్నావు ఏంటి అంటే, లేదమ్మా నేను చూస్తాను, శరీరాకారముతో ఉన్నాడు ఆయన, యేసు మన ఇంటికి వచ్చాడనగానే ఈవిడ కూడా ఈ యజమానురాలు కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి తలుపు తీసి చూస్తే దేవుని బిడ్డలు అక్కడ సాధు సుందర్శి గొప్ప మహిమతో నిలబడ్డాడంట. ప్రశ్న ఆయన ఆవరించిందంట, ఆయన కళ్ళలో నుండి వెలుగు వచ్చిందంట. అందుకొరకే ఆ పని మనిషికి సాధు సుందర్ సింగ్ గారు ఏసులా కనపడ్డాడు. ఈరోజు మీరు ఏసులాగా మార్చాను కూడా రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. నేను ఒక పాట రాశాను, యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి అని ఒక అద్భుతమైన పాట రాశాను. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక పోలిక ఎప్పుడు మనలోనికి వస్తుందో అప్పుడు మనం యేసులాగా రూపాంతరం చెంది ఆయన మయంపరచగలుగుతాం. తర్వాత 2వ కార్యం ఏంటంటే, ఆదికాండ 9వ అధ్యాయం 1వ వచనం చదివితే, నోవాహును దేవుడు ఆశీర్వదించాడంట. అవును, నోవాహును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? బైబిల్ రాయబడి ఉంది, ఆయన తరంలో అంటే నోవాగు తరములో నోవాగు నీతిమంతుడుగా జీవించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఖచ్చితంగా దీవించబడతాడనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపుల మధ్యలో ఒక్క నీతిమంతుడిని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు వారు మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఈ భూమిని ఆశ్రయించగలుగుతావు, ఈ భూమిని మయపరచగలుగుతావు. ఈరోజు ఎంతమంది మీలో నీతిమంతులు ఉన్నారు? దేవుని బిడ్డారా, దేవునితో సంచరిస్తూ ఆయన నీతిమంతుడిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు నీతిమంతులు ఎలా మన నీతిమంతులు అవ్వగలుగుతాం? రోమాపత్రిక 5:9 రాయబడి ఉంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ఆల్రెడీ నీతిమంతులుగా మార్చబడ్డామనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, మీరు నీతిమంతులు అవ్వాలనుకుంటే యేసుక్రీస్తు రక్తం దగ్గరికి రావాలా, యేసు రక్తంలో కడుగబడాలా, పరిశుద్ధమైన రక్తంలో కడుగబడాలా. ఆదికాండ 6:9 రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉందంటే,
నోవాగు తన తరంలో నీతిమంతుడుగా జీవించాడు. దేవునితో సంచరించాడని రాయబడింది. సామెతలో నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలన్నిటి గురించి బైబిల్లో రాయబడింది. నోవాగు తర్వాత బైబిల్లో అబ్రహాం దీవించబడుతున్నాడు. అబ్రహాం దీవించబడడానికి గల కారణం ఏంటంటే విధేయుడయ్యాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి రెండు వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ దేశాన్ని నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళంటున్నాడు. ఆదికాండం 12:4లో ఏం రాయబడింది? అబ్రహాం దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టే ప్రయాణం చేశాడు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. ఈరోజు దేవుని కోసం దేవుడు విడిచిపెట్టమని చెప్పిన కార్యాన్ని మనం విడిచిపెట్టగలిగితే అంతకంటే ధన్యత ఆశీర్వాదం ఈ భూమిలో ఏమీ లేదు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను దేవుని మయపరచకుండా దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవుని గణపరచకుండా ఏ పాపమైతే అడ్డుగా ఉన్నాయో, ఏ ఒక అతిక్రమం అయితే అడ్డుగా ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు రాకడ సమయం ఆసన్నమైంది. ఇంకా మీ సమయాన్ని వృధా చేస్తూ పాపములో జీవిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఇంకా దేవుడు వచ్చినప్పుడు చూసుకుందామన్నట్టుగా నువ్వు ఉంటే గనక రేపు చాలా కఠినమైన కోలుకోలేని దెబ్బను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కోలుకోలేని దెబ్బ దేవుని బిడ్డారా, అవును కదా, మనం నరకానికి వెళ్ళిపోతే ఇంకా తర్వాత మనకు ఇంకా కోలుకోలేని దెబ్బ అది. ఇంకా మనం పైకి రాలేము, ప్రభుని గణపరచలేము, ప్రభుని స్తుతించలేము, ప్రభుని మహిమపరచలేము. ఇదే కాదా మేము మొత్తుకుంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపపడండి, ప్రభు సన్నిధిలో అయ్యా నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను శుద్ధీకరించండి ప్రభువని అడగండి. అలా అడగటం ద్వారా మీరు క్షమించబడి పరిశుద్ధపరచబడి ప్రభు నామాన్ని మహిమపరచగలుగుతారు. ఒక మనిషి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గర క్షమాపణ పొందితే ఆ మనిషి యొక్క ఆశీర్వాదమే డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు ఆ మనిషిని గొప్పగా హెచ్చించగలుగుతాడు, మేలుతో తృప్తిపరచగలుగుతాడు, ఆశీర్వాదంతో నింపగలుగుతాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమ పాపాన్ని నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. పాప శాప రోగం నుండి సంపూర్ణమైన విడుదల దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి, దేవుని యొక్క ప్రసన్నత దయచేయండి, యేసుక్రీస్తు వారి యొక్క విడుదల దయచేయండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నత దయచేయండి ప్రభా. నీ ఆశీర్వాదం పొంది నీ రాకడ కొరకు సిద్ధపరచబడే వారుగా అయ్యా నీ స్వరమినిలాగున మా ప్రాణాత్మ శరీరాన్ని నీ రక్తములో కడిగి పరిశుద్ధపరచమని అడుగుతున్నా. దేవుని శక్తి ఇప్పుడే తాకునగాక, అభిషేకం తాకునగాక, మీరే ముట్టుమని తాక్కుమని దీవించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువులు దీవించినగాక ఈ సంవత్సరం జనవరి ప్రారంభంలో కొన్ని ప్రవచనాలు దేవుడు నా ద్వారా పలికాడు. మీ కొరకు వ్యక్తిగతంగా కొన్ని పలికాడు, దేశం కొరకు కొన్ని పలికాడు, సంఘాల గురించి కొన్ని పలికాడు. మీరు ఆశీర్వదించబడాలని కొన్ని అద్భుతమైన ప్రవచనాలు నా నోటి నుండి వచ్చాయి. ఆ ప్రవచనాలు వినండి, దేవుడు నామని గణపరచండి. గాడ్ బ్లెస్. మనము మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు పొడిగించి ఉన్నాడు. ఆయన కొరకు జీవించడానికి దేవుడు పొడిగించి ఉన్నాడు. ఈ 2023ను దేవుని ఆత్మతో అగ్నితో ప్రారంభించండి. ఎవరెవరైతే ఈ నూతన సంవత్సరాన్ని పరిశుద్ధాత్మతో ప్రారంభిస్తున్నారో మీరందరూ ధన్యులు కాబోతున్నారు. ఈ భూమి అంతటిని 2023లో ఈ లోకం అంతా కటిక చికిటోతో కమ్మబోతున్నాయి. బట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ షైన్ ఆన్ యూ. నీ మీద మాత్రం యెహోవా మహిమ ఉదయించబోతుంది. ఆహార కొరత ఏర్పడతాయి. థింగ్ వరల్డ్ వైడ్ యూ విల్ సీ ద షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్. కానీ దేవుని బిడ్డలను మీకు ఏది దేవుడు తక్కువ చేయను అంటున్నాడు. నథింగ్ షల్ లాక్ ఫర్ యూ.
నథింగ్ షల్ లాక్ ఫర్ యు ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లోకములో ఎప్పుడు ఎన్నడూ చూడని అనేక మంది చెడు కోసం పరిగెత్తబోతున్నారు చెడును ఆశించే వాళ్ళు ఎక్కువ కాబోతున్నారు ఎవర్ బిఫోర్ వి సీన్ ద హార్వెస్ట్ బట్ దిస్ ఇయర్ వి ఆర్ గోయింగ్ టు సీ ద గ్రేట్ హార్వెస్ట్ ఇన్ ఇండియా భారతదేశంలో ఇదివరకు లేడే గొప్ప కోతను మనం చూడబోతున్నా In 2023, no more disunity in the family, disunity in the church. Me kutumbamlo goppa samadhana chudabothunaru. Many broken families are going to be united in this year. Thanga vidipoyina kutumbalu cheradeyabadabothunayi. Ee samasara vidipoyina kutumbalu devudu cheradeyabothunadu. Asadharamaina adbhutamaina karyanni devudu jarigichabothunadu. According to 2 Timothy chapter 3 verse 1. These days are a perilous days, evil days, dangerous days. ఈ దినాలు 2వ తిమోతి పత్రిక 3:1లో రాయబడిన ప్రకారం దుర్దినాలుగా ఉండబోతున్నాయి తపాయకరమైన దినాలుగా ఉండబోతున్నాయి కానీ ప్రభు చెప్తున్నాడు ఐ విల్ ప్రొటెక్ట్ మై పీపుల్ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్స్ నన్ను కలిగి ఉంటే గనక నీకు రాబోతున్న దినాలు ఆశీర్వాదకరంగాను సంతోషకరంగాను ఉండబోతుంది బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అబైడ్ విత్ మీ యువర్ డేస్ ఆర్ వెరీ డిఫికల్ట్ ద లార్డ్ సేస్ నేను లేకుండా కనుక మాత్రం ఉంటే ఇఫ్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ మీ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ మీ నన్ను విడిచి నువ్వు దూరంగా ఉంటే మాత్రం యువర్ డేస్ విల్ బి థ్యాంక్ యూ లార్డ్ వెరీ డిఫికల్ట్ డేస్ థ్యాంక్ యూ ప్రలియస్ డేస్ ఈవిల్ డేస్ ఈ సంవత్సరం నాతో ఉన్నవాడికిని నాతో లేనివాడికిని గొప్ప వ్యత్యాసాన్ని నేను చూపించబోతున్నాను ఐ విల్ పోర్ అవుట్ ఎ బ్లెస్సింగ్ సో గ్రేట్ యు వోంట్ హావ్ ఎనఫ్ రూమ్ థ్యాంక్ యూ పట్టజల అంతగా నేను దేవుడు దీవించబోతున్నాడు దిస్ ఇయర్ విల్ బి ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ ఈ సంవత్సరం ఒక బ్రేక్ త్రూగా ఉండబోతుంది బ్రేక్ త్రూ ఇన్ ద ఫ్యామిలీ బ్రేక్ త్రూ ఇన్ ద బిజినెస్ బ్రేక్ త్రూ యువర్ మినిస్ట్రీ థ్యాంక్ యూ లార్డ్ ఒక గొప్ప విడుదలను నీ కుటుంబంలో చూడబోతున్నా నీ బిజినెస్ లో చూడబోతున్నా నీ సేవలో చూడబోతున్నా నీ ఇంటిలో చూడబోతున్నా నీ పిల్లల జీవితంలో చూడబోతున్నా దేవుని ఆశీర్వాదం పిల్లల మీదకి రాబోతున్నా దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ హెల్త్ అకార్డింగ్ టు జెరేమియా 33 వర్స్ 6 ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా యిర్మీయా గ్రంథం 33:6 బట్టి ఆరోగ్యాన్ని మరలా నీకు దయచేయబోతున్నాను ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాను దోస్ హూ లాస్ట్ యువర్ హెల్త్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ ఇన్ 2023 ఈ సంవత్సరమున మీ ఎవరైతే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో మీ అందరికీ దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు I will bless your harvest. నేను నీ హార్వెస్ట్ ని ఆశీర్వదించబోతున్నాను. నా ప్రజలు ఆనందించబోతున్నారు. ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. Replace everything to you. థ్యాంక్ యూ నీ శత్రులు నీ నుండి ఆశీర్వాదాన్ని దొంగలించుట దేవుడు అవన్నిటిని తిరిగి ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ 2023లో థ్యాంక్ల ప్రకృతి వైఫల్యం వలన కొద్దిగా నష్టపోవాల్సి ఉంటాయి కానీ ప్రభు చెప్తున్నాడు ఈ దేశాన్ని నేను భద్రపరచబోతున్నాను నా బిడ్డలు భద్రపరచబోతున్నాను దో దేర్ విల్ బి ఎ నేచురల్ కెలామిటీస్ ఐఆమ్ గోయింగ్ టు సేవ్ మై పీపుల్ ఐఆమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మై పీపుల్ ఐఆమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఆల్ ద నేచురల్ కెలామిటీస్ ద లార్డ్ సేస్ యు నో దిస్ ఇయర్ మెనీ పొలిటీషియన్స్ విల్ టర్న్ టు జీసస్ క్రైస్ట్ ఈ సంవత్సరం అనేక మంది రాజకీయ నాయకులు ప్రభు దగ్గరకు తిరుగుతారు ఓపెన్లీ దే ఆర్ గోయింగ్ టు కన్ఫెస్ దట్ జీసస్ ద ట్రూ గాడ్ వీ వాంట్ టేక్ బాప్టిజం మేము బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నామని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు థ్యాంక్ యూ బహిరంగంగా యేసు దేవుడని ఒప్పుకోబోతున్నారు ఈ సంవత్సరం నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ మెనీ హైయర్ అథారిటీస్ థ్యాంక్ యూ లార్డ్ హైయర్ అఫీషియల్స్ They are going to confess that Jesus is a true living God. They are going to, thank you Lord, receive Jesus as their own Savior. Anekamandi rajakeeya nayakulu, devudu pillara adhikarulu kuda,
గొప్పగారు దేవుడు రక్షణ పొందడానికి అయ్యలారా మేము ఏమి చేయాలి అంటూ సంఘాలకు రాబోతున్నారు, మందిరాలకు రాబోతున్నారు, ప్రభు నమ్ముకోబోతున్నారు, బహిరంగంగా పోరాటంగా యేసు దేవుడని ఒప్పుకోబోతున్నారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇన్ ఇండియా. మెనీ పొలిటీషియన్స్, మనీ మెనీ హైయర్ అథారిటీస్, మెనీ బిజినెస్ మ్యాన్ ఆర్ గోయింగ్ టు కమ్ టు టర్న్ టు ద లార్డ్, దేవుని వైపు తిరగబోతున్నారు. ఎవరైతే నా మీద ఆకలి కలిగి ఉన్నారో, తప్పిక కలిగి ఉన్నారో, వారందరినీ చేయి పట్టుకొని ఆత్మీయ లోతుకు నడిపించబోతున్నాను, వాక్య లోతుకు నడిపించబోతున్నాను, అనేక గూఢమైన సంగతులు మర్మాలు పలకబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక సాధారణమైన విశ్వాసిగా ఉంటూ కూడా అనేక ఆత్మలను సంపాదించబోతున్నావు, అనేక ఆత్మల సంఘములు నడిపించబోతున్నావు. ఓ మై బిలీవర్స్, ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ప్రొఫెసింగ్, యు ఆర్ ద సోల్ విన్నర్. ఐ అపాయింట్ యు యాస్ ఎ సోల్ విన్నర్. ఐ అపాయింట్ యు యాస్ ఇన్ సోల్ విన్నర్. థ్యాంక్ యూ. నో మ్యాటర్ వేర్ యు ఆర్ వర్కింగ్, వేర్ ఎవర్ వర్కింగ్, నువ్వు పనిచేయవచ్చు. ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండవచ్చు, కానీ అనేక ఆత్మలు సంపాదించబోతున్నాం, అనేక ఆత్మలు నీ ద్వారా ఈ సంవత్సరం ప్రభువులకి రాబోతున్నారు. మెనీ సోల్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ టు ద లార్డ్, మెనీ సోల్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ టు ద లార్డ్ త్రూ యూ. గడిచిన 2022లో మీ డబ్బును సువార్త కోసం ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ లార్డ్. ఈ 2023లో దాని ఒక పంటను కోసుకోబోతున్నారు. 2022లో ఏదైతే విత్తనం కింద వేసావో దాని ఒక పంటను చూసుకోబోతున్నా. 2023లో పంటను చూసుకోబోతున్నా, పంటను చూస్తావు. ఈనాటి వరకు ఎవరైతే దేవుని కనపరుచుకుంటూ వచ్చారో ఈ సంవత్సరం ఈ 2023లో మీరు దేవుని చేత కనపరచబడబోతున్నారు. ఈ సంవత్సరం ప్రభు నిన్ను కనపరచబోతున్న సంవత్సరం. నిన్ను ఏ రూపంలో కనపరచాలో ఆ రూపంలో ప్రభు కనపరచబోతున్నాడు. నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు, ఉన్నత స్థాయికి హెచ్చించబోతున్నాడు. ఇది నిజం. థ్యాంక్ యూ. ఇన్ 2023 గాడ్ విల్ షో యు హూ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఐడెంటిటీ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి నీకు గుర్తింపు రాబోతున్నాయి, దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఎవరెవరైతే చాటుగా ఉండి దేవుని పనిచేస్తారో వాళ్ళందరికీ కీర్తి కలగబోతున్నాయి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. థ్యాంక్ యూ. వెనకబడిన దేశాలన్నీ ఇప్పుడు ముందుకు రాబోతున్నాయి. దేవుని మహిమపరచకుండా ఉన్న దేశాలను దేవుడు ఇప్పుడు గుర్తిస్తున్నాడు. ఆ దేశాలకు దేవుని పిల్లలు ఒక హెచ్చరికను దేవుడు ఇస్తున్నాడు. ది క్రైస్తవ దేశాలని చెప్పుకుంటూ దేవుని మహిమపరచకుండా ఉన్న దేశాల పైన న్యాయ తీర్పు ఈ సంవత్సరం రాబోతున్నాయి. జెంటైల్ ఉన్న దేశాల్లో, వేర్ దర్ ఇస్ ఎ జెంటైల్స్, అన్యులు దేశంగా భావించబడిన దేశాలు ఎన్ని అయితే ఈ యొక్క భూలోకంలో ఉన్నాయో, ఈ భూ ప్రపంచంలో ఉన్నాయో, ఆ దేశాలు కదిలిక రాబోతున్నాయి. ఆ దేశాల్లో రక్షణ సంతోషం కలగబోతున్నాయి. కానీ అనేక మంది దేవుని వైపు తిరగబోతున్నారు, అనేక మంది ప్రభు వైపు తిరగబోతున్నారు, అనేక మంది యేసు దేవుడని ఒప్పుకోబోతున్నారు. అన్యులు దేశాలు కదిలిక రాబోతున్నాయి, అన్యులు దేశాల దేవుని మహిమ ఉదయించబోతుంది. ఈ సంవత్సరం ఎన్నడూ లేని ఆ యొక్క చారిటీని ఈ సంవత్సరం చూపించబోతున్నారు, దేవుని ప్రేమను చూపించబోతున్నారు. అనేక మంది బీదవాళ్ళకు సహాయం చేయబోతున్నారు, అనేక మంది దేవుని యొక్క తాంకిన మహిమను చాటబోతున్నారు. నీ ఒక సామాన్యపు విశ్వాసం అయినప్పటికీ దేవుడు చెబుతున్నాడు, ఈ సంవత్సరం నీకు 9 వరాల మీద ఆశ పుట్టించి నిన్ను ఒక పనిముట్టుగా వాడబోతున్నాడు దేవుడు. వరాలు నీళ్ళ క్రియ చేయబోతుంది. ఈవెన్ మన సంఘంలో కూడా అనేక మంది పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడబోతున్నారు ఈ సంవత్సరం. పరిశుద్ధాత్మ 9 వరాల ద్వారా మీరు క్షేమాభివృద్ధి చూడబోతున్నారు. ఇదివరకే అన్య భాషలు మాట్లాడలేని వాళ్ళు కూడా అన్య భాషలు మాట్లాడతారు ఈ సంవత్సరం. ఇదివరకు ప్రవచనం అన్య భాషలకు అర్థం చెప్పలేని వాళ్ళు కూడా అర్థం చెబుతారు, ప్రవచిస్తారు, రోగులు బాగు చేస్తారు, అద్భుతాలు జరుగుతాయి, విడుదల జరుగుతాయి. అనేక మంది పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడబోతున్నారు. ముఖ్యంగా గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ ద యంగ్స్టర్స్. థ్యాంక్ యూ. ప్రపంచ వ్యాప్తంగా దేవుడు యవనస్తులు నింపబోతున్నాడు.
యవనస్తుల మీదకి అగ్ని జ్వాలలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇన్ ఇండియా గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ ద యంగ్స్టర్స్. 2023లో అనేక మంది యవనస్తులు, థ్యాంక్ యూ, మీ ఇంట్లో ఉన్న యవనస్తులు దేవుని వైపు తిరగబోతున్నారు, ప్రభునందు బలపడబోతున్నారు, ప్రభు యొక్క మహిమను చూడబోతున్నారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ యెషయా గ్రంథం 48:17-18 నుండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ పిల్లలందరూ దీవించబడబోతున్నారు, నీ పిల్లలందరికీ దేవుడు కృపదగబోతున్నాయి. ఒక్కరిద్దరు వెంట దూరంగా ఉన్నా, దే మేబీ యువర్ ఓన్ బ్రదర్స్, నీ పిల్లలు తాకి నీ యొక్క కుమారులు ఉండవచ్చు, లేకపోతే నీ తమ్ముళ్ళు కావచ్చు, తోడ పుట్టినాలు కావచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు వాళ్ళందరూ ప్రభులోనికి రాబోతున్నారు, ప్రభులోనికి రాబోతున్నారు. మీ కుటుంబంలో ఎవరైనా తాగుబోతులు ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా మారుతారు. యు ఆర్ గోయింగ్ టు సీ ద ప్రాస్పెరిటీ. If you don't have the own house, this year you will build a new house, own house for you. This year God will give the own house. Thank you Lord. Evaraina sonda intlo leni vaalu ee samasara sonda intloniki eltaru. You are facing so much of problem in the traveling. While you are traveling, you are facing so much of problem. But this year you will not see any problems in your traveling, because God is going to arrange the comfort vehicle for you. God is going to arrange the vehicle for you. Ee samasara devuniki vaahanalu siddha parustunnadu beda. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం నీకు వాహనాలు సిద్ధపరుస్తున్నాడు, సొంత ఇళ్లను సిద్ధపరుస్తున్నాడు. నీ చేసే చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ కాబోతున్నాయి. నీ చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు. థ్యాంక్ యూ. నీ చేతి గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ హ్యాండ్స్. నీ చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు. అంచులంచులుగా అభివృద్ధి చెందబోతున్నావు. యాజ్ గాడ్ బ్లెస్డ్ ఐసాక్, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ 100-fold. ద లార్డ్ సేస్ ఇస్సాకు 100 రెట్లుగా దీవించినట్టుగా దేవుడు దీవించబోతున్నాడు. ఆదికాండం 26:12 నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. జెనసిస్ చాప్టర్ 26:12, ఇట్ ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇయర్ వీ విల్ బిల్డ్ ఎ న్యూ చర్చ్, న్యూ కన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ లార్డ్. మన చర్చ్కి కావాల్సిన కొత్త మందిరం ఈ సంవత్సరం కట్టబడతాయి, దేవుని మహిమతలు నివసిస్తాయి, కొత్త ఆత్మలు రాబోతున్నారు, విడుదల పొందబోతున్నారు, స్వస్థత పొందబోతున్నారు, దేవుని మహిమ చూడబోతున్నారు, అద్భుతంగా మిరకులస్గా దేవుడు కొత్త మందిరంలో మనం ప్రవేశించబోతున్నాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఎప్పుడు లేని ఆత్మీయత మీరు చూడబోతున్నారు, ఆత్మీయత చూడబోతున్నారు. పడిపోయిన వాళ్ళందరూ థ్యాంక్ యూ, బలహీనులందరూ దేవుడు బలపరచబోతున్నారు, బలహీనమైన పాత్ర అంటే బలపరచబోతున్నాడు. నువ్వు పడిపోయిన పాపములు ఇంకా పడవు. ఏ పాపమైతే నువ్వు తరచుగా వెంటాడుతూ ఉందో, ఏ పాపములతో అస్తమాన పడిపోతున్నావో, ఇంకా మీతో పడవు ఈ సంవత్సరం. నీ అడుగులు దేవుడు స్థిరపరచబోతున్నాడు. దిస్ ఇయర్ యు విల్ క్లోజ్ టు యువర్ స్పిరిచువల్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం నీ ఆత్మీయ తండ్రితో దగ్గర సంబంధం ఏర్పడతాయి, ఆత్మీయ నాయకులతో దగ్గర సంబంధం ఏర్పడతాయి. You will have the close contact with your spiritual father, spiritual leaders. ఈ కాబట్టి ఈ సంవత్సరం అత్యధికంగా ఆశీర్వదించబడబోతున్నా, ఎదగబోతున్నా. తాగా ఎన్నడూ లేని దర్శనాలు, కళలు ఈ సంవత్సరం కలగబోతుంది. దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. దిస్ ఇయర్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ త్రూ విజన్ అండ్ డ్రీమ్. ద లార్డ్ సేస్ 12 నెలల్లో మొదటి 6 నెలల్లోనే 7 అద్భుతాలు జరగబోతున్నాయి, 7 గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. 7 mighty miracles ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ 2023. థ్యాంక్ యూ లార్డ్. సమ్ ఆఫ్ ద మిరకల్స్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కొన్ని అద్భుతాలు సంబంధించింది దేవుడు బలమైన కార్యం జరిగించబోతున్నాడు. కొన్ని కుటుంబానికి సంబంధించింది, కొన్ని నీ సంఘానికి సంబంధించింది దేవుడు అద్భుతాలు వెంబడి అద్భుతాలు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఎవరెవరైతే మీ దగ్గర ఉండి అన్యాయంగా నీ సొమ్మును ఆశించి తీసుకున్నారో వాళ్ళందరూ పశ్చాత్తాపడి తిరిగి ఇస్తారు. నువ్వు థ్యాంక్లో తెలుస్తా, నోయింగ్లీ అనోయింగ్లీ, వాట్ ఆల్ యూ లాస్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ ఇట్. నువ్వు తెలుస్తే తెలియకుండాను వ్యాపారం అని పేరిట, కుటుంబం అని పేరిట, రోగం అని పేరిట నువ్వు ఖర్చుపోయి వేస్ట్గా ఖర్చుపెట్టినవన్నింటిని, థ్యాంక్ యూ లార్డ్, ఖర్చుపెట్టినవన్నింటినీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. పాట నాకు రాదన్న వాళ్ళు కూడా దేవుడు ఇచ్చిన రాగాలతో కొత్త పాటలు రాసి ప్రభును గణపరచబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద న్యూ సాంగ్స్, న్యూ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్. కొత్త పాటలు దేవునికి ఇవ్వబోతున్నాడు, కొత్త అభిషేకం ఇవ్వబోతున్నాడు. సమ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఆర్ హియర్. ఓ ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్,
Now I am waiting for my job. You know, I am prophesying. Thank you, Lord. Those who are waiting for the job after education. Brother, my education was over. I am waiting for good job. Thank you. Those who are saying like that, I am prophesying this year you will get a very good job. ఈ సంవత్సరం నీకు మంచి జాబును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. విరిపి విడిపోయిన కుటుంబాలు చేరదైపోతున్నాయి. యు ఆర్ గోయింగ్ టు హియర్ ద గుడ్ న్యూస్ ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్స్. ఐఎమ్ ప్రొఫెసయింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నీ పిల్లలు ఉండి ఒక శుభవార్తను వినబోతున్నావు. దేవుడిని హృదయాన్ని సంతోషింపచేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను వర్ధల చేయబోతున్నాడు. ఎవ్రీ మోన్ సీజన్స్ విల్ గెట్ ద రైన్. థ్యాంక్ యూ లార్డ్. ఎటువంటి ఆటంకం లేకుండా వర్షాకాలంలో దేవుడు ఈ సంవత్సరం వర్షాన్ని ఇస్తాడు. పాడి పంటలు ఈ సంవత్సరం బాగా దీవించబడబోతుంది. హల్లెలూయా. వరదల నుండి దేవుడు కాపాడతాడు. ఈ సంవత్సరం నేచర్గా వచ్చే వరదల నుండి దేవుడు ఒక్క నష్టం రాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేశం మీద ఆయనకి కనికరం కలిగింది. మన దేశాన్ని యేసు ప్రేమిస్తున్నానంటున్నాడు. ఐ గాట్ స్పెషల్ లవ్ ఆన్ ఇండియా. ఐ గాట్ స్పెషల్ లవ్ ఆన్ అవర్ స్టేట్. ద లార్డ్ సేస్ ఎవర్ బిఫోర్ ద గ్రేట్ రివైవల్ ఈస్ గోయింగ్ టు కమ్ టు నార్త్ ఇండియా. ఈ సంవత్సరం ఎన్నడూ లేని ఉజీవం ఈ సంవత్సరం రాబోతుంది. నాట్ వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ అకేషన్లీ, ద పీపుల్ విల్ సీ, ద పీపుల్ విల్ సీ joy in your face. Often, every day they will see the joy. Your joy never will reduce. Your joy never will decrease. It will increase day by day because the Holy Spirit is going to pour the anointing upon you. Nee yokka jeevithamlo devudu mahimanu kumarichabothunadu. Ee roju nu goppa santosham, goppa aanandanni prajalu chudabothunaru. ఈనో ఈ 2022 దాకా ఎప్పుడో ఆనందం అనేది నీకు అరుదుగా అనిపించేది, కానీ ఈ సంవత్సరం ఆనందానికి సంతోషానికి కొరత ఉండదు. నేను దుఃఖపెట్టే కార్యాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఎవరెవరు సాతానుకు అటాక్లో ఉన్నారో, యువర్ ఫ్రీ ఫ్రమ్ ద సాటన్ అటాక్. దోస్ యువర్ అటాక్ సో మచ్ ఇన్ 2022 దిస్ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ డేవిల్ అటాక్ యు ఆర్ గోయింగ్ టు సీ ద హోలీ స్పిరిట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ యువర్ లైఫ్. సాతన్ అటాక్ బదులుగా దేవుని యొక్క ఆ బలమైన కార్యాన్ని ఈ సంవత్సరం చూడబోతున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ సారో యు విల్ సీ ద గ్లోరీ. నిన్ను వెంటాడిన ఫరో ఈరోజు నాశనం అయిపోయాడు. నిన్ను వెంటాడిన జెసబెల్ నాశనం అయిపోయింది. నిన్ను భయపట్టే, నిన్ను బెదిరించే, నిన్ను గాయపరిచే శక్తులని ఈరోజు లయమైపోయింది. మందరప్రేగా లయమైపోయింది. దురాత్మ శక్తి లయమైపోయింది. తరచుగా నేను చీకటిలోనికి నెట్టే శక్తులయమైపోయింది. ద స్పిరిట్ ఆఫ్ ఫారో ఇస్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్. ద స్పిరిట్ ఆఫ్ జెసబెల్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్. ఆల్ ద విచ్క్రాఫ్ట్ పవర్ డిస్ట్రాయిడ్. థ్యాంక్ యూ. ద పవర్ విచ్ ఇస్ థ్యాంక్ యూ ఫోర్సింగ్ ఇన్ టు ద డార్క్నెస్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్. సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద బాండేజ్. In 2023, you are like a free birds, liberty. You are going to enjoy the God's liberty. You are going to enjoy the God's liberty. ఈ సంవత్సరం దేవుని యొక్క స్వతంత్రాన్ని అనుభవించబోతున్నావు, సమృద్ధిగా అనుభవించబోతున్నావు. ఎవరైతే చింతాకాంతలు ఉన్నారో వాళ్ళందరూ గొప్ప యూదులుగా మారబోతున్నారు, సైనికులుగా మారబోతున్నారు. ఎన్నడూ లేని దేవుని యొక్క ఫేవర్, గాడ్స్ ఫేవర్. దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఎవ్రీ స్టెప్స్ ఇన్ ద యునో గాడ్స్ ఫేవర్. థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఆల్ యు ఆర్ గోయింగ్ టేక్ ద స్టెప్స్, ఎవ్రీ స్టెప్స్ యూ విల్ సీ ద గాడ్స్ ఫేవర్ ఆన్ యూ. దేవుని యొక్క కనుకరాని, దేవుని యొక్క దయను చూడబోతున్నా. యాజ్ హీఈస్ గోయింగ్ టు షో ద గాడ్స్ ఫేవర్, యూ విల్ హ్యావ్ ద మ్యాన్ ఫేవర్ ఆల్సో. నీకు దేవుడి దయ ఉండటం వలన మనుషుల దయ కూడా లభించబోతున్నాయి. ఈ సంవత్సరం ఎన్నడూ లేని దయను, దేవుడి దయను అనుభవించబోతున్నా. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ద గాడ్స్ ఫేవర్. నీ జీవితం అంతా దేవుడు దయతోనే కొనసాగించబడబోతున్నాయి. గాడ్స్ ఫేవర్,
God's favor, so much of God's favor. You are going to see the every aspects of your life. Nee jeevithamlo unna prathi adugulo devuni yokka daya, devuni yokka favor ni ruju chudabothunna. Nee munduna red erra samutram chusi bayapada paaku. Erra samutram neeku highway road laaga avutayi. Ade erra samutram నీ శత్రులు మునిగిపోవడానికి కారణమవుతాయి, నాశనమైపోవడానికి కారణమవుతాయి, నశించిపోవడానికి కారణమవుతాయి. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడవాకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. ఫరో సైన్యం కుప్పగూలబోతున్నాయి, సాతాన్ క్రియలు కుప్పగూలబోతున్నాయి, మంత్ర ప్రయోగాలు కుప్పగూలబోతున్నాయి, చేతబడి శక్తులు కుప్పగూలబోతున్నాయి. వంగర చూపులు, అసూయ చూపులు నాశనం కాబోతున్నాయి, మనుషులకు కుయిత తంద్రాలను లయం కాబోతున్నాయి. దేవుడిని చేపట్టుకుని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. ఏదైనా మూడు దీర్ఘకాల సమస్యలు మీ మైండ్లోనికి వస్తే, ఆ మూడు సమస్యలు అట్ టైంలో దీర్ఘకాల సమస్యలన్నీ దేవుడు తీసేయబోతున్నాడు. ఇఫ్ ఎనీథింగ్ రీకాల్ త్రీ లాంచ్ పెట్టి ప్రాబ్లమ్స్ డిసీజ్ ఆర్ ఎనీథింగ్స్ It's going to disappear after time. You are going to see the victory in your life. All your longevity issues come to end in 2023. నీ యొక్క దీర్ఘకాల సమస్యలని 2023 లో తీరబోతున్నాయి. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఫిబ్రవరి 2021, 2022, 2023 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు సమస్యలతో, అనారోగ్యంతో, మాంత్రిక శక్తులతో, శాపములతో, భరించలేని బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, తాగుడు బానిసత్వముతో మరియు ఏ ఇతర బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని మీ సమస్యల నుండి విడుదల పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494900072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింగానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9033224646 మరియు 9033224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494900074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494900072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మార్చి 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, రింగన గ్రౌండ్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9033224646 మరియు 9033224747.